క్లాస్ లో మనము సమ్మేళనాల అణువుల గురించి తెలుసుకుందాం. సమ్మేళనాల అణువులను ఇంగ్లీష్ లో మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ అని అంటారు. సమ్మేళనాల అణువులు, అణువులు అనేటివి ఒకే రకమైన పరమాణువులు కావచ్చు లేదా విభిన్న పరమాణువులు కావచ్చు. వాటి కలయిక వల్ల మనకి అణువులు ఏర్పడతాయి. ఉదాహరణకి నీటి అణు, నీటి అణు ఏ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడుతుంది? హైడ్రోజన్ ఆక్సిజన్ పరమాణువుల కలయిక వల్ల నీటి అణువు ఏర్పడుతుంది. అన్ని నీటి అణువులు ఒకే రకంగా ఉంటాయి. అంటే బావిలో నీరు కావచ్చు, కుళాయిలో నీరు కావచ్చు, బురదగుంటలో నీరు కావచ్చు, లేదా చెరువులోని నీరు కావచ్చు. ఈ విధంగా నీరు ఏ విధంగా తీసుకున్నప్పటికీ అన్ని నీటి అణువులు ఒకే రకంగా ఉంటాయి. ఇలా అన్ని నీటి అణువులు ఒకే రకంగా ఉండాలంటే ఆ నీటి అణువులోని హైడ్రోజన్ ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య స్థిరంగా ఉండాలి. ఆ విధంగా నీటి అణువులు రెండు హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. ఇప్పుడు సమ్మేళనాలు ఏ విధంగా సూచించాలో తెలుసుకుందాం. సమ్మేళనం అంటే ఏమిటి? సమ్మేళనం అంటే వేర్వేరు మూలక పరమాణువుల కలయిక వల్ల ఏర్పడే అణువుల గల పదార్థాలను సమ్మేళనాలు లేదా సంయోగ పదార్థాలు అంటారు అని మనకి ఇదివరకే తెలుసు. మరి సమ్మేళనాలు ఏ విధంగా సూచించాలి? సమ్మేళనాలను సూచించడానికి వాడే గుర్తును సాంకేతికం లేదా ఫార్ములా అని అంటాం. ఇలా సాంకేతికాన్ని రాసేటప్పుడు సాంకేతికాన్ని సూచించేటప్పుడు రెండు అంశాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, సమ్మేళనపు అణువులో ఏ ఏ పరమాణువులు ఉన్నాయో చూడాలి. రెండవ పాయింట్, ఆ పరమాణువులు ఎన్నెన్ని ఉన్నాయో చూడాలి. సాంకేతికాన్ని రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన రెండు అంశాలు, మొదటిది ఆ సమ్మేళన అణువులో ఏ ఏ పరమాణువులు ఉన్నాయో చూడాలి, రెండవది ఆ పరమాణువులు ఎన్నెన్ని ఉన్నాయో చూడాలి. ఉదాహరణకి నీటి అణువు సాంకేతికం H2O. మొదటి పాయింట్, ఏ పరమాణువులు ఉన్నాయో చూడాలి. ఏ ఉన్నాయి నీటి అణువులో? హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి, ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. రెండవది ఎన్నెన్ని ఉన్నాయో చూడాలి. ఎన్నెన్ని ఉన్నాయి? రెండు హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి, ఒక ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. ఈ విధంగా సమ్మేళనాలను సూచించడం జరుగుతుంది. ఇప్పుడు సమ్మేళనాలకు సాంకేతికాలు రాయడం క్రిస్క్రాస్ పద్ధతి. క్రిస్క్రాస్ పద్ధతిలో సమ్మేళనాలకు సాంకేతికాలను ఏ విధంగా రాస్తామో తెలుసుకుందాం. సమ్మేళనాలకు సాంకేతికాలు రాయడంలో కొన్ని సోపానాలు మనం పాటించాలి. అందులో మొదటి సోపానము, అణువులోని పరమాణువులు కావచ్చు, పరమాణుల సమూహం కావచ్చు, వాటి సంకేతాలను పక్క పక్కనే రాయాలి. సాధారణంగా ధన అయాన్ అంటే కాటయాన్ మొదటగా రాస్తాము, తర్వాత ఆనయాన్ అంటే రుణ అయాన్ తర్వాత రాస్తాం. ఇంకా రెండో సోపానం, విధంగా ఫస్ట్ ఈ సంకేతాలను పక్క పక్కన రాసిన తర్వాత ఆ పరమాణు లేదా పరమాణు సమూహాల పైన వాటి యొక్క సంయోజకతను రాయాలి. మూడోది, ఆ సంయోజకతలు కనీస నిష్పత్తిలో ఉండాలి. దానికోసము ఆ సంయోజకతల గాసాబాను కనుక్కొని ఆ గాసాబాకు గరిష్ట సామాన్య భాజకంతో ఆ సంయోజకతను భాగించాలి.
కనీస నిష్పత్తిలో ఉండాలి కాబట్టి నాలుగవ సోపానము సంయోజకతను పరస్పరము మార్పు చేసి ఆ పరమాణువు కావచ్చు లేదా పరమాణు సమూహము లేదా అణుఘటకాలకు పాదాంకంగా రాయాలి ఒకవేళ పాదాంకం ఒకటి వచ్చినట్లయితే దాన్ని రాయాల్సిన అవసరము లేదు ఇవి సాంకేతికాలను రాయడంలో ముఖ్యమైన సోపానాలు ఒక ఉదాహరణ తీసుకొని మనం వివరిస్తాం ఉదాహరణకి సోడియం కార్బోనేట్ సాంకేతికాన్ని క్రిస్ క్రాస్ పద్ధతి ఉపయోగించి ఎలా రాయాలో తెలుసుకుందాం దీనిలో మొదటి సోపానం ఏంటి అణువులోని పరమాణువుల లేదా పరమాణు సమూహాల సంకేతాలను పక్క పక్కనే రాయాలి ఇక్కడ సోడియం అయాన్ సంకేతం ఎన్ఏ సోడియం ఎన్ఏ కార్బోనేట్ సిఓ త్రీ ఇక్కడ పరమాణు సమూహం వచ్చింది సిఓ త్రీ ఒకటి కంటే ఎక్కువ పరమాణువులు వచ్చినప్పుడు ఆ పరమాణు సమూహమును మనం బ్రాకెట్లో రాయాలి ఒకటి కంటే ఎక్కువ వచ్చినప్పుడు బ్రాకెట్లో రాయాలి రెండో సమూహం రెండో సోపానం అండి ఆ సంకేతాలకు పైన వాటి సంయోజకత రాయాలి సోడియం సంయోజకత ఒకటి కార్బోనేట్ సంయోజకత రెండు నెక్స్ట్ మూడో సోపానం ఆ సంయోజకతల యొక్క సంయోజకతలు కనీస నిష్పత్తిలో ఉండాలి కాబట్టి వాటి గాసాబాతో భాగించాలి ఇప్పుడు ఒకటి రెండుల గాసాబా గరిష్ట సామాన్య భాజకము ఒకటి ఒకటితో భాగించినట్లయితే ఒకటి ఒకటితో భాగించిన ఒకటి రెండును ఒకటితో భాగించినా కూడా రెండే కాబట్టి ఎటువంటి మార్పు లేదు ఇక్కడ మళ్ళీ అదే విధంగా రాసేస్తాం ఎన్ఏ వన్ కార్బన్ సిఓ త్రీ టూ నాలుగో సోపానం ఇక్కడ సంయోజకతలను ఒకదానికొకటి ఇప్పుడు పరస్పరం మార్పు చేసి అంటే సోడియం కార్బోనేట్ సోడియం వన్ కార్బోనేట్ సోడియం సంయోజకత కార్బోనేట్కు పాదాంకంగా రాయాలి కార్బోనేట్ సంయోజకత సోడియంకు పాదాంకంగా రాయాలి ఇప్పుడు ఎన్ఏ టూ సిఓ త్రీ వన్ అవుతుంది ఇక్కడ వన్ పాదాంక వన్ వచ్చినప్పుడు రాయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం ఇప్పుడు సోడియం కార్బోనేటు సాంకేతికం లేదా ఫార్ములా ఏమవుతుంది ఎన్ఏ టూ సిఓ త్రీ ఈ విధంగా క్రిస్ క్రాస్ పద్ధతిలో సాంకేతికాలను రాయడం జరుగుతుంది ఇప్పుడు క్రిస్ క్రాస్ పద్ధతి ద్వారా అల్యూమినియం సల్ఫేట్ సాంకేతికాలు లేదా ఫార్ములాని ఏ విధంగా రాయాలో చూద్దాం అల్యూమినియం సల్ఫేట్ మొదటి సోపానం ఏంటి ఇక్కడ అణువులోని పరమాణువుల లేదా పరమాణు సమూహం యొక్క సంకేతాలను పక్క పక్కనే రాయాలి అల్యూమినియం ఏఎల్ సల్ఫేట్ ఎస్ఓ ఫోర్ అంటే సల్ఫేట్ అనేది పరమాణు సమూహం కాబట్టి ఒకటికంటే ఎక్కువ పరమాణువులు ఉన్నాయి దాన్ని పరమాణు సమూహం అంటాం అప్పుడు దాన్ని బ్రాకెట్లో ఉంచాలి ఎస్ఓ ఫోర్ బ్రాకెట్లో ఉంచాలి ఆ రెండో సోపానం వచ్చేసి ఆ సంకేతాల పైన వాటి సంయోజకత రాయాలి అల్యూమినియం సంయోజకత మూడు సల్ఫేట్ సంయోజకత రెండు మూడో సోపానము సంయోజకతలను వాటి గాసాబాతో భాగించాలి అల్యూమినియం మూడు సల్ఫేట్ రెండు మూడు రెండుల గాసాబా ఒకటి అవుతుంది భాగించినా కూడా మళ్ళీ అవే వస్తాయి కాబట్టి యాజ్ ఇస్గా రాసేస్తాం అల్యూమినియం మూడు సల్ఫేట్ రెండు నాలుగో సోపానము సంయోజకతలను పరస్పరం ఒకదానికొకటి పరస్పరం మార్పు చేసి ఆ పరమాణు లేదా పరమాణు సమూహాలు వాటిని అనుఘటకాలు అంటున్నాము ఆ అనుఘటకాలకు పాదాంకాలుగా రాయాలి అల్యూమినియం మూడు సల్ఫేట్ రెండు అల్యూమినియం యొక్క సంయోజకతనేమో సల్ఫేట్ పాదాంకంగా రాస్తాము సల్ఫేట్ సంయోజకత రెండేమో అల్యూమినియం పాదాంకంగా రాస్తాము
అప్పుడు అల్యూమినియం సల్ఫేట్ ఫార్ములా లేదా సాంకేతికం Al2SO4 taken 3 అంటాం Al2SO4 taken 3 are thrice అంటాం Al2SO4 taken thrice మరి ఒకసారి Al2SO4 taken 3 లేదా Al2SO4 taken thrice 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 విధంగా అల్యూమినియం సల్ఫేట్ యొక్క ఫార్ములాను రాస్తాం రెండవ ఉదాహరణ చూద్దాం క్రిస్క్రాస్ పద్ధతిలో కాల్షియం ఆక్సైడ్ సాంకేతికాన్ని లేదా ఫార్ములాను ఏ విధంగా రాస్తారో చూద్దాం కాల్షియం ఆక్సైడ్ మొదటి సోపానం ఏంటి ఇక్కడ కాల్షియం ఆక్సైడ్లోని పరమాణు లేదా పరమాణు సమూహాల సంకేతాలను పక్క పక్కనే రాయండి అంటే కాల్షియం సిఏ ఆక్సైడ్ ఓ సాధారణంగా కాటయాన్ని మొదటగా రాస్తాం ఆనయాన్ని తర్వాత రాస్తాం సిఏ ఓ రెండవ సోపానము ఆ సంకేతాల పైన వాటి సంయోజకతను రాయాలి సిఏ టూ కాల్షియం సంయోజకత రెండు ఆక్సిజన్ సంయోజకత రెండు సిఏ టూ ఓ టూ రైట్ మూడవ సోపానము ఆ సంయోజకతను వాటి గాసా వా గరిష్ట సామాన్య భాజకంచే భాగించాము రెండు రెండు వాటి గాసా వా రెండు అవుతుంది రెండుతో భాగించినట్లయితే సిఏ వన్ అవుతుంది ఓ వన్ అవుతుంది నాలుగవ సోపానము సంయోజకతలను పరస్పరం మార్పు చేసి అనుఘటకాలకు పాదాంకాలుగా రాయాలి సిఏ వన్ ఓ వన్ సిఏ యొక్క సంయోజకతను ఓకు పాదాంకంగా రాయాలి ఓ యొక్క సంయోజకతను సిఏకు పాదాంకంగా రాయాలి అప్పుడు కాల్షియం ఆక్సైడ్ ఫార్ములా సిఏ ఓ అవుతుంది సిఏఓ ఇక్కడ పాదాంకంగా ఒకటే వచ్చింది కాబట్టి ఒకటి రాయాల్సిన అవసరం లేదు సిఏఓ అని చదవాలి ఇక్కడ సిఏఓలో ధన ఆవేశం రుణావేశానికి సమానం అంటే అణువులో విద్యుదావేశం జీరో కావాలి కాబట్టి ధనాయన సంఖ్య రుణాయన సంఖ్య రెండు సమానం ఇది ప్లస్ వన్ ఇది మైనస్ వన్ జీరో